పిఠాపురంలో వార్ వన్ సైడ్ అవుద్ది, పూర్తిగా పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలుస్తారు అనేది కూటమి నాయకులు లేదంటే జన సైనికులు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు బలంగా చెబుతున్న మాట. లేదు, పిఠాపురంలో వారు పవన్ కళ్యాణ్ సైడ్ కాదు, పిఠాపురంలో వారు వంగా సైడ్ అంటూ వంగా గేతే గెలుస్తోంది అంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారం. ఇద్దరు ఎవరికి వాళ్ళు తమ నేతలు గెలుస్తారంటే తమ నాయకుడు గెలుస్తారు, తమ నాయకురాలు గెలుస్తారు అనే ప్రచారం పిఠాపురంలో జోరుగానే సాగుతుంది. అయితే ఇక్కడ కులాల వారీగా మాత్రమే పిఠాపురంలో ఓట్లు పడ్డాయి అనేది ఒక లెక్క. అయితే కాపు సామాజిక వర్గం ఓట్లు ఈసారి వంగాగీత కంటే ఎక్కువగా పూర్తిగా బల్క్గా అయితే పవన్ కళ్యాణ్కి పడ్డాయి అనేది ఒక లెక్క. కానీ కాపు సామాజిక వర్గం ఓట్లు బలంగా అయితే పడ్డాయి, కానీ పవన్ కళ్యాణ్కి వంగాగీతతో పోలిస్తే ఎక్కువ శాతం, దాదాపు 70-80% పూర్తిగా పవన్ కళ్యాణ్కే పడ్డాయని ఒక అంచనా. మిగిలిన సామాజిక వర్గాల ఓట్ల లెక్క వేసినప్పుడు, అంచనా వేసినప్పుడు ఆ ఓట్లన్నీ కూడా ఇటు పవన్ కళ్యాణ్ కంటే వంగాగీతకే ఎక్కువ పడ్డాయి అనేది. అంటే ఇక్కడ ఎవరు గెలిచినా, ఇద్దరిలో ఎవరు ఓడినా అతి తక్కువ మెజార్టీతో గెలుస్తారు, అతి తక్కువ మెజార్టీతో మహా అయితే ఒక 10,000 ఓట్ల తేడా తప్ప, అంతకుమించి 10-13,000 మెజార్టీ తప్ప అంతకుమించి రాదు. ఓడిపోయినా కూడా అంతకుమించి ఉండదు అనే లెక్క అయితే కనిపిస్తుంది. కాకపోతే ధీమా ఏంటి అంటే పూర్తిగా కాపు సామాజిక వర్గం ఓట్లు పూర్తిగా వన్ సైడ్ అయిపోయినాయి ఇక్కడ. అందుకని గెలుపు మాదే అనేది జన సైనికులు లేదంటే పవన్ కళ్యాణ్ టీడీపీ కూటమి చెబుతున్నమాట. ఇక వంగా గీతంగా మాత్రం మిగిలిన సామాజిక వర్గాలే ఆదుకోవాలి ఆమెను. ఆమె గెలవాలన్నా ఆమె ఓడాలన్నా ఆ ఓట్ల మీదే డిసైడ్ అయ్యి ఉంటుంది అనేది. అక్కడ పిఠాపురంకి ఇప్పుడు ఇంత చర్చకు రావడానికి కారణం కేవలం పవన్ కళ్యాణే. లేదు అంటే ఈసారి చాలా ఈజీగా వంగాగీత గెలిచి ఉండేది అనేది. కానీ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు అనేది ఇంకా 4వ తేదీ తర్వాత చూడాలి.